ఎక్కడ తీసుకో. బయటికి అంటున్నారు రామన్ను పిలు. నాకు సైడ్ ఇచ్చా, సైడ్ ఇచ్చా. ఒరే మైక్ పెట్టాలరా, పాట కట్ చేయమను. కదిలే గుండె ప్రేమన్న తీరం నిరేనా. ఏమర్థమైంది మెల్లగా వన్ బై వన్ చెప్పండి నాకు. అన్నా సీరియస్లీ రెండు డిగ్రీలు చేశానన్నా నేనైతే మాత్రం. అయితే అన్నా సీరియస్లీ మాస్టర్ పీస్ అన్న. యాక్చువల్లీ లవ్ అంటే స్క్రూ లూజ్ అయిపోయేటప్పుడు కొంచెం గాలి ఆడుతుంది కదా, ఆ గాలి ఆడేటప్పుడు వచ్చిన కొంచెం చల్లదనం, కొంచెం డిస్టర్బెన్స్, ఆ సౌండ్ ఉంటుంది కిరు 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 అని, అలాంటిదే నా ఫీలింగ్ లవ్ అంటే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, అది అర్థం చేసుకున్నాను. మాస్టర్ పీస్ అనిపించింది, చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మంచి మూవీ చూసాము అన్న, మీకు సూపర్ సెకండ్ ఇన్నింగ్స్, మీరు చిత్తగొడేశారన్న, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మూవీ విషయంలో మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. ఏ గట్టిగా చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ చూస్తాను భయమా నీకు, ముందుగా లేడీస్ అడుగుదాం. సైలెంట్గా చూస్తున్నా, రూల్స్ ఆఫ్ సొసైటీ ఆధార్ నేమ్ సిగరెట్ పెట్టారు, కళ్ళు పెద్దవి చేసి చూడటం మొదలు పెట్టా అక్కడి నుంచి నేను. అదొకటిని హీరోయిన్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ కాస్ట్యూమ్ రెండు చేతులు, అది అంతా అసలు అన్న. ఫస్ట్ ఆడియన్స్ మీరే, థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అన్న, మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ సినిమా కోసం. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు క్లాప్ ఫర్ హిమ్ రియలీ. నాకంటే ఎక్కువ అవ్నీకి మా డైరెక్టర్కి
లేదు, నేను ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నవదీప్ 2.0 అండ్ ట్యాగ్ కి జస్టిఫై చేస్తాదా లేదా అనుకున్నా, యు గేవ్ సోల్ ఫర్ ద ఫిల్మ్ అన్న. నిజంగా ప్రీమియర్స్ తెలిసిన చాలా బాగుంది అన్న, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అన్న సినిమా. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ చిన్నప్పటి నుంచి, చాలా చాలా బాగుంది మూవీ, ఐ లవ్డ్ ఇట్. పర్ఫార్మెన్స్ వైజ్ చందమామ గౌతమ్ ఎస్ఎస్సి మర్చిపోవచ్చు, లవ్ మౌలి అద్దరు కొట్టారు, పర్ఫార్మెన్స్ వైజ్ సూపర్. స్వార్థపరుల అబ్బాయిలకి ఈ మూవీ చాలా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా స్వార్థంగా ఆలోచించే వాళ్ళకి ఈ మూవీ మంచి కాన్సెప్ట్ ఇది. అండ్ ఇప్పుడు వరకు విలన్ గా లవర్ బాయ్ గా చూసాం, ఇప్పుడు మాత్రం రెండు కలిపి చూసాం. విలన్ క్యారెక్టర్ లవర్ బాయ్ క్యారెక్టరే చూసాం కదా, ఇప్పుడు రెండు చూసాం అంటున్నా. లొకేషన్స్ బాగున్నాయి, ఎక్కడ చేశారు షూటింగ్ ఎక్కడ చేశారు అంటున్నా, లొకేషన్ సీనరీస్ బాగున్నాయి ఎక్కడ చేశారు? చిరపుంజి హాయ్, దిస్ ఈస్ తేజు. సో నేను ఫస్ట్ మూవీ కదలకుండా చూడడం అంటే ఇదే చూసాను. ఏ సినిమా కూడా నేను ఫుల్ గా చూసేది లేదు ఇప్పుడు వరకు, ఫస్ట్ టైం మూవీ చూసాను, చాలా బాగుంది. అంటే అమ్మాయిలు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని ప్రతి అబ్బాయి అనుకుంటాడు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళలో చేంజెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ లేదన్నా, కానీ మీరు టైటిల్లో ఎన్ని రంగులు అయితే పెట్టారో సినిమా మొత్తంలో అన్ని రంగులతో నింపేశారు, ఐ మీన్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. మీ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా మరి కింద మీద పొగలో సెగలే, ఇంకా మామూలుగా లేదు. యాక్చువల్లీ వచ్చాయన్న బట్ చెప్పలేం కదా. సో లేదన్నా చెప్తున్నాను కదా, ఒక క్యాన్వాస్లో ఒక పెయింటింగ్ ఎలా అయితే ఉంటుందో ఈ సినిమా మొత్తం ఒక పెయింటింగ్లో ఉంది. లాస్ట్ కాన్సెప్ట్ మాత్రం మబ్బులిడిపే, అది వేరే లెవెల్ కాన్సెప్ట్. అది నిజంగా సార్ కంగ్రాచులేషన్స్, ఇది హిట్, మీకు ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, బాగుందా కూడా కాదు సూపర్. ఆ కాన్సెప్ట్ అయితే ఏదైతే ఉందన్నా అది నాకు చాలా నచ్చింది. ఆ లాస్ట్ పెయింటింగ్ ఇంకా నా మైండ్లో ఉంది. లేదు అది అద్భుతం సార్, అంతే. సో అన్న థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా 3 క్యారెక్టర్స్ ఆఫ్ చిత్రాలు, థర్డ్ క్యారెక్టర్ బాగా నచ్చింది చిత్రాలు. యా డ్రమ్స్ అమ్మాయి అలా అని కాదు. ఈ సినిమా నీకు పేరు ఎంత వస్తుందో తెలియదు, డైరెక్టర్ మొత్తం చాలా పెద్ద పేరు వస్తుంది భయ్య. నిజంగా ఒక సీన్ టు సీన్ పెయింటింగ్ లాగా బాగా వచ్చింది. సో మీకే చిత్ర క్యారెక్టర్ నచ్చిందని? అతను నాకు మూడో చిత్ర నచ్చింది అని చెప్పడానికి తను చెప్పదలుచుకుంది ఏంటంటే, అతనికి లైఫ్ లో కేర్ టేకర్ కావాలి. మార్చింది కదా, సో అంటే స్టైల్ గానీ లుక్స్ గానీ కరెక్ట్. సో మనకి కాదు, ఎక్కడో నీకు సబ్ కాన్షియస్ గా తెలుస్తుంది నాకు ఇతను కేర్ టేకర్ కావాలి. అసలు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంత మందికి ఎలాంటి పార్ట్నర్ కావాలో క్లారిటీ ఉంది, చెయ్యొద్దండి ఫస్ట్. ఇతను బాగున్నాడు, పార్ట్నర్ వద్దని క్లారిటీ ఉంది, కరెక్ట్. అమ్మాయి క్లారిటీ ఉందండి, మైక్ మైక్ అటు పంపించు. అలా ఆన్సర్ చెప్పలేదు నాకా? మీకు ఇక నాకు ఎలాంటి అమ్మాయి కావాలనే? విచిత్ర నాకు ఫస్ట్ అండ్ లాస్ట్, ఎందుకంటే ఫ్రీగా వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు ఉండి మనల్ని కూడా మనకు కావాల్సినట్టుగా ఉండనిస్తే. సెకండ్ వన్ ఇస్ పొజెసివ్. సెకండ్ వన్ అటు కాపితే అక్కడ మనం కోరికలు, మన కోరికలే అన్ని. సో బేసికల్లీ మనం మనలాగా ఉండి వాళ్ళు వాళ్ళలాగా ఉండి ఇద్దరు ప్రేమలో ఉంటేనే వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. ఏమంటో జై జై బాలయ్య. సో మీ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ మీరు చూపిద్దాం అనుకున్న కోర్ కాన్సెప్ట్ అదే కదా. సో యా, అది డెఫినెట్గా కనెక్ట్ అయ్యే పాయింట్. అండ్ ఫ్లాస్, అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఎవ్రీ క్యారెక్టర్లో బీట్ నవదీప్ ఫస్ట్ క్యారెక్టర్ చిత్ర, మౌలి వర్సెస్ చిత్ర, ఫేజ్ ఆఫ్ అంటే ప్రతి దాంట్లో ఫ్లా ఇదంతా కాదు, అల్టిమేటం ఏంటంటే ఆయన చెప్పినట్టు ఫ్రీడమ్ ఇవ్వాలా ఫ్రీడమ్ తీసుకోవాలా. సో అది మోస్ట్
అదే కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నా. వాట్ డు యు సే? జనరలీ అంతే కదా, ఇప్పుడు కాన్సెప్టే అది కదా. ఫస్ట్ చిత్ర, సెకండ్ చిత్ర, థర్డ్ ఆర్ హోల్లో నవదీ పాయింట్. విచ్ చిత్ర ఆర్ యు ఇన్ రియల్ లైఫ్? తినే చెప్పాలా? ఆయనకి మైక్ ఇవ్వండి. ఆయన ఆయన కాదు కాదు కాదు, నాకు తెలిసి ఆయన అంతేగా అంతేగా అన్నట్టు ఉంటున్నారు. చెప్పండి అన్న, మీ పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం. సినిమాలోని అఘోర రానాయ్ కదన్నా, అఘోర రానా కదా సినిమాలో. అలాంటి బ్రష్ నిజంగా ఎవరికన్నా ఉండి ఇంకోటికి ఇస్తాడా భయ్యా? ఇంట్లో పెయింట్లు అయిపోతాయి భయ్యా. అవసరంలా, ఊహుంటే చాలు, అదే వస్తుంది. హీరా 2 ఇయర్స్ 2.5 ఇయర్స్. ఈ సినిమాలో హారిక అనో క్యారెక్టర్ ఉంది, హాఫ్ షేవ్డ్ హెడ్. మీరు అరగుండు విధవా, వాళ్ళ పేరెంట్స్ ఏమండి బాగా చేసిందా మీ అమ్మాయి మైక్? ఆయన ఈ సినిమాలో ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఎలా అనిపించిందమ్మా మీకు సినిమా? చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. మీ అమ్మాయి లేకుండా మీరే ముందు చూసారు, తను ఇంకా చూడలేదు. ఇంకా చూడలేదు అన్నా. అందరూ డైరెక్షన్ కోసం గట్టిగా, అందరూ డైరెక్షన్ కోసమే చెప్తున్నారు, కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుందన్నా. యాజ్ ఏ బైకర్గా జస్ ప్రతి సీన్ లో, ప్రతి లొకేషన్ లో ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో నాకు అక్కడ ఉన్నట్టు, ఐ మీన్ నేను చెయ్యాలి అన్నట్టు నాకు ఒక అలాగా పెయింట్ బ్రష్ అయితే వద్దు, కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఎస్, అది మేఘాలయ చాలా బ్యూటిఫుల్. బైకర్స్కి మాత్రం అది ఒక పారడైజ్. అది తప్పకుండా వెళ్ళాల్సిందే. అందరూ అన్ని తిరిగా నార్త్ ఈస్ట్ వెళ్ళలేదు. నార్త్ ఈస్టే మనం కూడా, నేను కూడా ఇంత తిరిగి ఇన్ని కబుర్లు చెప్తున్నానా ఇప్పుడు. అసలు మేఘాలయ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు అసలు చిరపుంజి ఆ ప్లేస్ ఏంటని. మావిడీలు కథ అక్కడే రాశాడు. ఆ ఊరు దత్తపుత్రుడిన దత్త. ప్రీమియర్కి రావడానికి కారణం, ఫస్ట్ రీజన్ బైకర్ కోసం చెప్పావు కదా, అంటే ఇన్స్టాలో గట్ట, దాని గురించి వచ్చాను. చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్. రేపు నుంచి సాంగ్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఏ లొకేషన్, రీల్స్ కాదు వీడియోస్, వీడియో లాగా. ఒక వీడియో సాంగ్ చేశాను, నువ్వు నన్ను ట్యాగ్ కూడా చేసావు నవదీప్ అన్నయ్య. అవును, మళ్ళీ చెయ్యి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు మన పాటలతో చెయ్యి. నీ పాటతోనే, లవ్ మౌలి పాటతోనే చేశాను. ఇప్పుడు సినిమా చూసావు కదా, సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తగా చెయ్యి. ఓకే, థ్యాంక్ యూ. జర్నీ ఇక్కడ ఫస్ట్ షో వైజాగ్తో స్టార్ట్ అయింది. నీ ఎండ్, ఐ మీన్ సక్సెస్ జర్నీ కూడా ఇక్కడతోనే ఎండ్ అవ్వాలన్నా. ఐ మీన్ సక్సెస్ కూడా, సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా మళ్ళీ వైజాగ్కి రావాలి. అంతే, డన్. కొడుతున్నాం అన్న, గట్టి కొడుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ట్రైలర్ కూడా, ట్రైలర్ కూడా, మా ట్రైలర్ టూర్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఫస్ట్, తెలుసు కదా. ఏంటో మరి వైజాగ్ తోటి ఆటగాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని. సో బేసికల్లీ చాలా సినిమాలు మనం అంటే యాజ్ అన్ యాక్టర్గా డబ్బు కోసం చేస్తాం, లేదా డబ్బు కోసం అంటే అదే కథ నచ్చి చేస్తాం, కమర్షియల్స్ కోసం చేస్తాం, లేదంటే తర్వాత మన కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఆర్ వాట్ ఎవర్, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ కథ విన్నప్పటి నుంచి దీనికి, దీన్ని పై అంటే ట్రాక్లోకి తీసుకెళ్ళడానికి ఒక 2 ఇయర్స్ నేను పడ్డ శ్రమన్ అండి, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ ఎవర్ 2-3 ఇయర్స్ నేను పడ్డ కష్టం. తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇది అంటే ఇది ఒక పెద్ద డిస్ప్యూట్ మాకు, మా ఇద్దరికి ఫస్ట్ నుంచి. అంటే మా ఇద్దరికి ఇంత కోర్లో బాగా నచ్చి నమ్మి మీ ఇద్దరిలో ఎవరు కాకపోయినా సినిమా అయ్యేది కాదు ప్రాక్టికల్గా. సో సరే, మా కష్టాలు పక్కన పెడితే మా పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలు కథలు బయటికి వెళ్ళిన తర్వాత జనాలు చూసి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమవుతుందా అది చూసి ఆనందిద్దాం అనే కథలు చాలా తక్కువ ఉంటాయి. సో దిస్ వాజ్ దట్ స్టోరీ ఫర్ బోత్ ఆఫ్ అస్. అండ్ ఫస్ట్ టైం మీ అందరికీ ఇక్కడికి చూపిస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ ఫర్ యూ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లవ్ యూ వైజాగ్, లవ్ యూ ఎవ్రీబడి, లవ్ మౌళి, లవ్ నవదీప్, లవ్ అవ్ని. థ్యాంక్ యూ. చెప్తా ఇంకేముంది, రేపే కదా.
గారికి తెలిసిన విషయం అది. సో చూశారు సినిమా ఫస్ట్ ఎక్కడేద్దాం ప్రీమియర్ షో అని అడిగితే మా సీను వైజాగ్ లేకపోతే ఎలాగా అని ఆయన స్లాంగ్లో అన్నాడు. నేను విజయవాడ గుంటూరు వేద్దామా అన్నా, వైజాగ్ లేకపోతే ఎలాగా అనేవాడు. సరే ఏంటి వైజాగ్ ఆడియన్స్ అంతా అంటే, లేదు ఈ కాన్సెప్ట్ వాళ్ళు అయితేనే కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు అన్నాడు. సో ఏమో ఆయనకి ఆయన నమ్మకానికి మీకు ఆ మేటర్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ, బట్ ఐ థాట్ ఓకే వైజాగ్ ఐ ఆల్వేస్ లవ్డ్ యాజ్ ఎ సిటీ. వైజాగ్ హ్యాజ్ ఎ గ్రేట్ వైబ్. నేను 10-15 సార్లు వచ్చా ఇప్పటిదాకా. ఐ లవ్ ది బీచెస్, ఐ లవ్ ది పీపుల్. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఇట్స్ టూ హ్యూమిడ్. వచ్చిన ప్రతిసారి మెల్లగా అలవాటు అయిపోయింది. ఎనీవే సో నా ఫస్ట్ సినిమా ఇది. ఇంతకుముందు ఐ వాజ్ ఎ రైటర్. మీకు ఏం సినిమా? ఆర్ఆర్ఆర్కి నేను అసోసియేట్ రైటర్. సో అది అయిపోయిన తర్వాత ఈ సినిమా రాసి నేను నవదీప్ చిరపుంజి వెళ్ళి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ కష్టపడి తీసిన సినిమా. మా కష్టాలు పక్కన పెడితే మాకెందుకు నచ్చింది సినిమా, మేమెందుకు రాస్తాం, మేమెందుకు తీస్తాం అనేది అది మా పర్సనల్ పక్కన పెడితే, ఐ ఆల్వేస్ థాట్ ఓకే ఫస్ట్ సినిమా తీస్తున్నప్పుడు కొంచెం సెన్సిబుల్గా తీద్దాం, ఓకే కామెడీకి పెట్టేద్దాం, ఓకే హారర్ సినిమా తీసేద్దాం, అందరికి టైంపాస్ అయిపోద్ది, డబ్బులు వచ్చేస్తాయని ఆలోచించకుండా వీ థాట్ ఓకే లెట్స్ మేక్ సంథింగ్ సెన్సిబుల్ ఆల్సో. మోడర్న్ జనరేషన్కి అర్థం కావాలి, రిలేషన్షిప్స్ అనేది పెద్ద ప్రాబ్లం ఈరోజు. లవ్ చేస్తున్నాం కానీ అవి ఎంతవరకు నిలబడుతున్నాయి, ఎంత దూరం వెళ్తున్నాయి, ఉన్నప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది దాంట్లో అనేది మనందరికీ తెలుసు. జెన్జియో అది గంజియో మనకు తెలియదు కానీ, బట్ దట్స్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లమ్ దట్ వీ ఆల్ ఫేస్ యాజ్ రిలేషన్షిప్స్ ఎందుకు స్ట్రాంగ్గా ఉండట్లేదు. సో ఐ వాంటెడ్ టు అడ్రస్ దట్ పాయింట్. మీకు నచ్చింది అంటే చాలా ఆనందం, బికాజ్ సినిమా కంటే ఇందులో వాట్ వీ వాంటెడ్ టు సే, ప్రతిపూట గగనం మీద ఒక రంగే కనిపించేనా, ఏ ప్రేమైన ఒక రూపాన కలిసేనా. లవ్ మౌలి, థ్యాంక్ యూ, లవ్ యూ వైజాగ్.
అసలు ఏం చేస్తే కాదు.